సార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లైంగిక సార్ సార్ స్త్రీ గురించి చాలా మంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తున్నారు, దీనిపై మీరు స్పందించండి సార్. శ్రీరెడ్డి కాదు, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ సింపుల్ గా ఏంటంటే, ఎవరైనా తప్పులు చేస్తే టీవీలకు వస్తే లాభం లేదు, చట్ట కోర్టులో కేసులు వేసుకోమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయాలి. ఈ సెన్సేషనిజం కంటే నేను కోరుకునేది ఏంటంటే, ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళది కోర్టులో పోలీస్ స్టేషన్లో చట్టాలను వేయమని చెప్పండి. జరగనప్పుడు అప్పుడు ఇలాంటిది అలాంటి చేస్తే బెటర్గా ఉంటుందని మనసు ఎవరు నాకు స్పందన ఇదే. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి నిరసనలు ప్రకటించడం కంటే డైరెక్ట్గా పోలీస్ నాకు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది, నాకు అన్యాయం చేయండి, లెట్ దెమ్ డూ హ్యాండిల్ ఇట్. ఎందుకంటే మీడియాలో మనం ఎంత మాట్లాడినా మీడియా ఈజ్ ఒక మెసేజ్ పట్టుకెళ్ళరు, కానీ చేయాల్సింది న్యాయం చేయాల్సింది గవర్నమెంట్ వింగ్సే చేయాలి, ఆ చట్టసభలోనే జరగాల న్యాయం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా మీడియా వారికి కూడా ఏంటంటే, ఇది మీరు ఎంత మాట్లాడినా ఒక నెల రోజులు మాట్లాడు, 2 నెలలు మాట్లాడండి, దీనికి చట్టాల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వీటిని నాకు ఇలా అంటే వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది మీరు తీసుకోండి అనుకున్న పోలీసులు దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒక పెద్ద స్థాయిలో చేయాల్సి వస్తుంది. కానీ ఇలాంటి చేయడం వల్ల ఏమైపోద్దంటే అది వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. అందుకే నా కోరిక కూడా ఏంటంటే, నేను కోరుకునేది ఫస్ట్ ముందస్తుగా దీనిని పోలీస్ స్టేషన్లో దాఖలు చేయండి, ఎవరి వల్ల అన్యాయం జరిగింది అనేది. 1 ఇయర్ బ్యాక్ చలపతిరావు గారు మాట్లాడింది, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెడితే ఆయనపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అదే చెప్పి చట్టాలు ఏం చేస్తున్నాయండి, మరి చట్టాలు అప్పుడు ఏం చేస్తారు, మరి చట్టాలు చేతుల్లో తీసుకున్నారు ప్రజలు. సో చట్టం పరంగా వెళ్ళడం కంటే మరి మీరు ఓకే ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చెప్పండి, నేను చట్టాన్ని చేతుల్లో తీసుకోమని చెప్పి నేనేమంటే ప్రత్యేక పరిస్థితులు తప్పదు దాడి జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నేను చేశాను అమ్మాయి నాకు సపోర్ట్ కావాలి అని కోరుకుంటున్నాను, సపోర్ట్ అది నేను మాట్లాడుతా నేను మద్దతు ఇస్తాను, కాకపోతే అది నేను చట్టాన్ని నేను ఒక పోలీసుని కాదు, నేను ఒక న్యాయమూర్తిని కాదు. దాని వాళ్ళ చట్టాలు వీళ్ళన్నీ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ముందు వాళ్ళు దాఖలు చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చాలా చులకనగా చాలా తెలుసు. ఎందుకంటే నాకే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఎందుకంటే నేను షూటింగ్లకు వెళ్తున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్తున్నప్పుడు ఒక 100 మంది యువత వచ్చి ఆడపిల్లల మీద పడిపోయి చేస్తున్నప్పుడు నేను కూడా కరబట్టుకొని వాళ్ళు తరవాల్సిన పరిస్థితులు చాలాసార్లు నాకు జరుగుతూ ఉంటాయి. అంతకుముందు నేను తమ్ముడు షూటింగ్లో కూడా నేను బీహెచ్లో నాకు ఇలాంటి గొడవలు జరిగినాయి, చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఏంటంటే మరి కూర్చోబెట్టి ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత కంటే కూడా మనందరి మీద కూడా సమిష్ట బాధ్యత ఉంది. మీరు కూడా ఎవరి స్థాయి మీ గుడ్ విల్స్ మీ గుడ్ ఆఫీసర్స్ వాడి ఇది ఖచ్చితంగా ఎందుకు న్యాయం జరగట్లేదు, మీరు కేవలం ఒక టీఆర్పీ రేటింగ్ అనే దీని దృష్టిలో కాకుండా నేను కోరుకునేది కూడా ఏంటంటే మీడియా వారిని కూడా నేను మరింత ముందుకు తీసుకెళ్ళండి. కరెక్టే కరెక్ట్, దాన్ని అలగా దాన్ని అలగా వినండి వినండి ప్లీజ్ నా మాట వినండి. మీరు కూడా వెళ్ళి ఏం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్ వాడు అండగా నిలబడుతున్నప్పుడు మీరు కూడా వెళ్ళి అలాంటి నిలబడితే అలాంటి సంఘాలు ఏదో నిలబడితే దానికి మరింత న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏమో మీ టాక్ షో లాగా అయిపోయింది, దాన్ని పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. ఈ సంఘటన జనవరిలో జరిగింది, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, దాదాపు జరిగి 4 నెలలు అవుతున్నా ప్రధాని స్థాయిలో ఉండి కూడా స్పందన అనేది లేదు, దీని మీద ఏమంటారు? ఇది నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇది ప్రధానమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నమ్మకం కోల్పోతారు. మొన్న ఈ మధ్యన కూడా నేను హార్వర్డ్ మన నాకు 2 డేస్ బ్యాక్ నాకు హార్వర్డ్ నుంచి నాకు తెలిసిన వాళ్ళు పంపించారు, ప్రధానమంత్రి గారు నిరసన దీక్ష చేస్తున్నప్పుడు ఒక దేశ ఒక ప్రజా అంటూ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశంలో ఏం జరిగినా ప్రపంచం మీద ప్రభావితం చూపించే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం, అలాంటిది మీ ప్రధానమంత్రి నిరసన వ్రతం చేస్తే నిరసన దీక్షలు చేస్తే అవి ఏమి సంపేది, మీరు చాలా బలహీనమైన వ్యక్తి ఈ అని చెప్పి తప్పుడు సంకేతాలు వెళ్తే చెప్పండి మీ పొలిటికల్ లీడర్స్ అని చెప్పి నాకు ఒక హార్వర్డ్ నుంచి ఒక మెసేజ్ పంపించారు నాకు అక్కడ ప్రొఫెసర్ సార్. అందుకే మీ ఖచ్చితంగా ఖండిస్తాను.